ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రవర్తిస్తున్నటువంటి అమానుషమైనటువంటి ప్రవర్తనకు నిరసనగా ధర్మాగ్రహ ర్యాలీ మేము నిర్వహిస్తా ఉన్నాం. అనేక అడ్డంకులు పోలీసులు సృష్టిస్తూ ఉన్నారు. ర్యాలీ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారు, ఎలాంటి ఆంక్షలు? కొంచెం లెఫ్ట్ అయితే శాంతియుత ధర్మాగర్ ర్యాలీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి, ఈ ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? ఒక పక్క మీరు మాత్రం ర్యాలీలకు పిలుపుస్తుంటే పోలీస్ ఫాంక్షన్ ఇవ్వకుండా ఎలా చూస్తారు? పోలీస్ వారికి ముందుగా మేము హెచ్చరిస్తున్నది ఏంటంటే, సురక్ష ప్రోగ్రాంల పేరుతో వైసీపీ నాయకులు మాత్రం ర్యాలీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు లేనటువంటి 144 సెక్షను, వాళ్ళకు లేనటువంటి 30 సెక్షను ఓన్లీ తెలుగుదేశం పార్టీని నిర్బంధించడం మాత్రమే ఇలా చేస్తూ ఉన్నారు. వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ గారి నుంచి చేస్తున్నటువంటి పోరాటాలని అణిచివేయడానికి ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్క పోలీసుని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు కూడా చదువుకుంటేనే పోలీసు అధికారులు అయ్యారు. వారిని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, ఆధారాలు లేనటువంటి కేసు, కేవలం ఆరోపణలు చేయించి ఆరోపణల్ని ఆధారంగా చూపిస్తూ అరెస్ట్ చేశారు. 29 రోజులుగా ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ఫస్ట్ 3,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, ఈ రోజు 27 కోట్లు అంటున్నారు. రేపో మాపో సున్నా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఎక్కడైనా సరే పోలీస్ వాళ్ళు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి సూచిస్తా ఉన్నా. మరి ఒక మాచర్ల టీడీపీ నేత ఉన్నారు, ఏం చెప్తారండి మొత్తం వ్యవహారాన్ని? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయే వరకు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు వారంలో బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రతిపక్షాన్ని రాష్ట్రం అధికార పక్షం రాష్ట్రం లేకుండా తరిమి కొడతారని నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరమైన కేసులు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు చేస్తుంది. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం జనసేనతో కలిపి రాష్ట్రాల అధికారంలోకి వస్తాం. ఈరోజు ఏ పోలీస్ అధికారులు అయితే మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళందరినీ సంకరగిన మాన్యాలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలను మంత్రులను సరసాలో పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని నేను తెలియజేస్తున్నా. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలని పాతాలని తొక్కుతారు. ఈసారి వేసే ఓటు ఈ అవినీతి పరి ఎమ్మెల్యేలపై సమ్మెడ పోటు అవుతుందని తెలియజేస్తున్నా. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా టీడీపీ ధర్మాగ్రహ శాంతి ర్యాలీ అనేది కొనసాగుతుంది. రాజీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు సుమారు దాదాపు 5 కిలోమీటర్ల పైగా కూడా ఈ ర్యాలీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 5 కిలోమీటర్ల మేర కూడా టీడీపీ నేతల ర్యాలీ అనేది కొనసాగుతుంది. పోలీసు ఆంక్షలు పెట్టారు. ప్రతి ఏదైతే ఈరోజు లాజ్ సెంటర్లో పిలుపునిచ్చారో ఆ లాజ్ సెంటర్కి వచ్చేటటువంటి కూడళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రధాన దారులు ఏవైతే ఉన్నాయో, ప్రతి దారి దగ్గర కూడా దాదాపు 15 దారుల దగ్గర కూడా దాదాపుగా 1,000 మంది పోలీసులను పెట్టినటువంటి పరిస్థితి. మనతో జనసేన నేత జిల్లా ఇన్ఛార్జ్ గాదే వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారండి, ఎలా చూస్తారు ఈ పోలీసుల ఆంక్షలను ఎలా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అన్న తర్వాత మనకి బ్రిటిష్ కాలంలోనే ఉంది డిసెంట్ తెలుపుకునే రైట్. వాళ్ళ ప్రజాస్వామ్యంలో డిసెంట్ తెలిపే రైట్ ఉన్నది రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రైట్ని వాళ్ళ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా, ఎందుకంటే ఇదే వ్యక్తి ఇతర ప్రతిపక్షం ఉన్నప్పుడు రోడ్లు పెట్టుకుని తిరిగాడు. ఆ రోజున ఏ పాలసీ స్థాపలేదే. అంటే ఇవాళ కరెక్ట్గా ఈ పోలీసు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ మీద నమ్మకం లేదు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద నమ్మకం పెట్టుకుని అంటే సిగ్గుపడాల్సింది పోలీసు వ్యవస్థ వాళ్ళ. ఇవాళ పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి పూర్తిగా. తర్వాత మాట్లాడతాం. అదే